కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎక్కడ పోటీ చేసినా కాంగ్రెస్ జెండాలు వాడతారు. ఆ మటకస్తే ఏ పార్టీ ఎక్కడ పోటీ చేసినా ఆ పార్టీ జెండాలు వాడతారు. అందులో కాంగ్రెస్ అగ్రనేత, ఆ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి రాహుల్ గాంధీ పోటీ చేసే చోట జెండాలు ఎన్ని ఉండాలో మనమే ఊహించుకోవచ్చు. కానీ ఆసక్తికరమైన అంశం ఏంటంటే కేరళలోని వయనాడ్లో రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నాడు. అక్కడ మాత్రం కాంగ్రెస్ జెండాలు వాడటానికి పార్టీ భయపడుతోంది, వెనుకాడుతోంది, జెండాలు కనిపించకుండా చేస్తుంది. కారణం ఏంటంటే అక్కడ కాంగ్రెస్ జెండాలే వాడలేదు, ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ తెలంగాణలాగా విడిగా పోటీ చేయడం లేదు, మిత్రపక్షాలతో కలిసి పోటీ చేస్తుంది యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్లో. అందువల్ల కాంగ్రెస్ జెండాలు వాడటానికి అభ్యంతరం ఏం లేదు. భయం ఏంటంటే కాంగ్రెస్ జెండాలు వాడితే మిత్రపక్షాల జెండాలు కూడా వాడాలి, అక్కడే పంచాయతీ. ఎందుకంటే ఈ సీటు కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్ హోల్డ్ కాదు, కాంగ్రెస్ మిత్రపక్షమైన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ IUML స్ట్రాంగ్ హోల్డ్. అందువల్ల ఇక్కడ ఓట్లు రావాలంటే కాంగ్రెస్ జెండాలే వాడితే సరిపోదు, ముస్లిం లీగ్ జెండాలకు కూడా వాడాలి. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో ఉన్న ఓటర్లలో 35% ముస్లింలు, 13% క్రిస్టియన్స్, 35% ముస్లిం, 13% క్రిస్టియన్స్. అంటే ఇక్కడ ఒక రకంగా మైనారిటీయే మెజారిటీ. సో అందుకే రాహుల్ గాంధీ ఎక్కడో ఉత్తరప్రదేశ్ నుంచి, అమేథి నుంచి ఏ డ్రాప్ అయ్యాడు వయనాడుకు. అందువల్ల వయనాడులో ముస్లిం లీగ్ మద్దతు అనేది రాహుల్ గాంధీ విజయానికి కీలకం. ఆయన సెలెక్ట్ చేసుకున్న సీటు కూడా అలాంటిది. సో అందువల్ల ఇక్కడ 2019లో మొదటిసారి పోటీ చేసినప్పుడు కాంగ్రెస్ జెండాలు, ముస్లిం లీగ్ జెండాలు పెద్ద ఎత్తున వాడారు. ఈ వీడియోల్ని భారీ ఎత్తున భారతీయ జనతా పార్టీ నార్త్ ఇండియాలో వాడుకున్నది. కేరళలో ఏమీ కాదు, కానీ నార్త్ ఇండియాలో ముస్లిం లీగ్ జెండాల రెపరెపల మధ్య రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం హిందీ ప్రాంతంలో, ఉత్తర భారతదేశంలో భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్ పైన ప్రచార అస్త్రమైంది, ఆయుధమైంది. అంటే భారతీయ జనతా పార్టీ యాంటీ ముస్లిం పొలిటికల్ క్యాంపెయిన్లో దీన్ని విపరీతంగా వాడుకున్నారు. చూడండి, కాంగ్రెస్ పార్టీ ముస్లింల కొరకే పనిచేస్తుంది అనేది ఇప్పటికి కూడా మోడీ రోజు చెప్తున్న విషయం అదే. అందులో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని ఇటీవల ప్రైమ్ మినిస్టర్ ముస్లిం లీగ్ తయారు చేసింది మేనిఫెస్టో అన్నాడు. సో అందువల్ల మళ్ళీ 2024లో కూడా వయనాడులో కాంగ్రెస్ జెండాలు పెడితే IUML ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ జెండాలు పెట్టాలి, ముస్లిం లీగ్ జెండాలు పెడితే ఈ రెండు ఫోటోలను తీసుకెళ్లి, ముస్లిం లీగ్ జెండాలు ఫోటోలను వీడియోలను తీసుకెళ్లి బీజేపీ నార్త్ ఇండియాలో ప్రతి ఒక్కరి మొబైల్ ఫోన్ పంపుతుంది, ప్రతి ఇంటికి పంపుతుంది, ప్రతి ఒక్కరి సోషల్ మీడియా అకౌంట్కి పంపుతుంది. దాంతో కేరళలో రాహుల్ గాంధీ గెలవడమేమో, కానీ దేశంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు అనేది ప్రభావం చూపుతుంది. అందుకే ఇవాళ IUML జెండాలు వేడి చేస్తూ, IUML జెండాలు పూర్తిగా వేడి చేస్తూ, కాంగ్రెస్ జెండాలు వేడి చేస్తూ రాహుల్ గాంధీ జెండాలకు బదులుగా బెలూన్లు వాడుతున్నాడట. ఈ బెలూన్లలో 3 రంగుల్లో ఉండేటువంటి బెలూన్లను వాడుతున్నాడు. సో అది ఆఖరికి సొంత నియోజకవర్గంలో రాహుల్ గాంధీ తన పార్టీ జెండాలు వాడటానికి భయపడాల్సినటువంటి పరిస్థితి తెచ్చుకున్నారు.